వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు మనం అనకాపల్లిలో ఉన్నాం. భారతదేశంలో చాలా రకాల ట్రెడిషన్స్ ఉంటాయండి. ఆ ట్రెడిషన్లో ఇదొక ట్రెడిషన్, తాడిపెద్దుకి అంతిమయాత్ర. సో ఈ తాడిపెద్దు ఒక మంచి ముహూర్తాన్న కొన్ని డైమెన్షన్స్తోని, కొన్ని కొలతలతోని, తోకని, గోపురం అని రకరకాల కొలతలతో ఓ పర్టికులర్ డేలో జన్మించిన దాన్ని తాడిపెద్ద కింద పూజిస్తారు. ఈ తాడిపెద్దని మన శివుని యొక్క నందీశ్వరుని కింద, అదే సింహాచలం అప్పన్న స్వామి కింద దీన్ని పూజిస్తూ ఉంటారన్నమాట. ఈ తాడిపెద్దకి రకరకాల నిత్యం పూజలు జరుగుతూ ఉంటాయి. సో దానికోసం మీకు చూపెడుతున్నాను ఈరోజు. సో ఈ తాడిపెద్ద ఎప్పుడైనా ఉన్నా దాని ఎదురుగా భక్తులు ఈ దేవుని యొక్క పాటల రూపంలో సేవ చేస్తారన్నమాట అండి. ఇది చాలా గొప్ప ట్రెడిషన్. ఈ ట్రెడిషన్ మన ఉత్తరాంధ్రలో మాత్రమే, ఆంధ్రప్రదేశ్, ఉత్తరాంధ్రలో ఎక్కువగా ఉంటుంది. ఈ ట్రెడిషన్ చూశారు కదా, సేవ చేస్తూ ఉంటారు. మధ్యలోని కోల ఉంటుంది. కోల అంటే ఒక హ్యాండ్కి చుట్టూ ఆయిల్ ఇది వేసి దాన్ని వెలిగిస్తూ దేవుని ఆరాధిస్తూ పాటలు పాడుతూ ఉంటారన్నమాట. దానినే సేవ అంటారు. ఈ ట్రెడిషన్ మన ఉత్తరాంధ్ర జిల్లాలో ఎక్కువగా ఉంటుంది. చూశారు కదా సేవ ఎలా జరుగుతుందో. యాక్చువల్గా ఈ సేవ అనేది ముఖ్యంగా గృహప్రవేశాలప్పుడు, మంచి శుభకార్యములప్పుడు కూడా ఈ సేవను వాడుతూ ఉంటారు. దీనికోసం తెలుసుకోవడానికి భక్తులను మనం అడుగుతాం. విశేషాలు ఏంటంటే, మాది అనకాపల్లి గవరపాలెం చంద్రాంశం గోవుల సూర్యుడి వారు తాడుపెట్టి సేవ చేసాము. మాది ఈ తాడుపెట్టి పెట్టి 18 సంవత్సరాలు అవుతుంది. 18 సంవత్సరాలకి మమ్మల్ని స్పందించింది అనమాట తాడుపెట్టు. తాడుపెట్టు మొన్న పోయిన నెలలో శుక్రవారం 18 పాల్గొలుపు కార్యక్రమం చేసింది. పాల్గొలుపు 18 తారీఖుని భారీగా అనుభవం జరిగింది అనమాట. ఈ జనరాకి అగ్రమన్నం అయ్యింది అనమాట. ఓకే, ఇప్పుడు ఆ స్వామివారు ఊరేగింపు పడిన తర్వాత 3 గంటలకి స్వామివారి పానపు కార్యక్రమం జరుగుతుంది. అది కార్యక్రమం జరిగింది మాకు తీసుకోండి. ఇటువంటి అత్యద్భుతమైన ఈ ట్రెడిషన్స్ మనం చూడాలంటే అనకాపల్లి వెళ్ళవలసిందే. ఈ ట్రెడిషన్లో ఈ తాడిపెద్దకి మామూలు ఎద్దుకి చాలా తేడాలు ఉన్నాయండి. వాటి యొక్క డిఫరెన్సెస్ తెలుసుకోవడానికి ఇప్పుడు మరొక భక్తుని మనం అడుగుదాం. తెలుసుకొని దాని యొక్క విశేషాలు, ఈ ట్రెడిషన్ని మనం నిల్చోబెట్టవలసిన అవసరం చాలా ఉందండి. ఏ రోజైనా పర్వాలేదు, కానీ సాధుగుణం ఉండాలా? వైట్ రంగు గానీ నలుపు రంగు గానీ ఉండాలా? అది నెమ్మదత్వంగా ఉండాలా? ఆ ఎత్తుగా ఉండాలా? తోక పొడవులు సూడు రాజగిరిలు 3 ఉండాలా? ఆ తోక పొడవు అది సరిపోయి ఉండాలి. రాజగిరి అంటే ఏంటండి? రాజగిరి అంటే సుళ్ళు అండి. ఇప్పుడు మన బొట్టలేని సూడు ఉంటుంది ఇక్కడ, ఇక్కడ సుడు ఉంటుంది, వాళ్ళకి బొట్టలేని సుడు ఉంటుంది. అలా సుళ్ళు సరిపోయి ఉండాలి. అలాగే దాటి మీద ఉంటుంది అన్నమాట. కొమ్ములు కరెక్ట్గా ఉండాలా? కొమ్ములు బాగుండాలా? మరి మేద ఎలా ఉంటుంది కదా, దాన్ని ఏమంటారు? కొప్పురం. కొప్పురం కూడా ఉండాలా? కొప్పురం ఇంకా జడ్జి కాదు, నాటెద్దే. ఇదే కొప్పురం ఉండక తప్పదు. ఇంకా ఇది నాటెద్దు, నాటెద్దుని మాత్రమే పడతారు. జడ్జీని కాగే అవకాశం, జడ్జి తాడిపెద్దిగా చేస్తారు అన్నమాట. దీన్ని ఏ దేవుడితో పూజిస్తారు? తాడిపెద్దు సింహాద్రప్పన్న ఈశ్వరుడు. సింహాద్రప్పన్న అనొచ్చు, నందీశ్వరుడు అనొచ్చు, రెండింటికి వర్తిస్తుంది. అంటే పోలికలో ఉంటది. అలాగా ఈ కుప్పురాలు ఉన్నటువంటి ఎద్దు మాత్రమే అర్హురాలు. తాడిపెద్దుగాను, తాడిపెద్దుగా అర్హురాలు అంటే కుప్పురు ఉండాల, అది నందీశ్వరుడిగా పూజింపబడుతుంది. సింహాద్రప్పన్న కూడా, సింహాద్రప్పన్న కూడాను. అంటే ఈ తెంపబడుతుంది. ఈ తాడిపెద్దులు మీరు సింహాద్రప్పన్నను చూసుకుంటారు? సింహాద్రప్పన్నలోనూ చూసుకుంటాం, నందీశ్వరుడిగా కాదు చూసుకుంటాం. అన్ని పూజలకి అర్హురాలే. భారతంలో అయ్యి పెట్టడం, 5 సంవత్సరాలకు ఒకసారి భారతంలో పెట్టడం, చచ్చిపోయినప్పుడు కూడా జనకర్మాని పెదకర్మాని మనుషుల్లా చేయడం. ఇది చనిపోయి ఇది 18 సంవత్సరాల క్రితం వచ్చింది. ఎక్కడి నుంచి తెచ్చారు? 18 సంవత్సరాలు బ్రతికింది. ఒంగోలు వెళ్ళి తీసుకురావడం జరిగింది ఇదిని. మరి దీని ప్లేస్లో ఇంకొక దాన్ని తీసుకున్నారా? మరి దీని ప్లేస్లో ఇంకో దాన్ని వచ్చింది. మళ్ళీ తీసుకోవడం అవ్వదు, ఇది కర్మాని అది అవ్వాలా? అయిన తర్వాత అప్పుడు అప్పుడు కర్మాని పెదకర్మాని కాకుండా మాత్రం ఇంకో దాన్ని పట్టడానికి వీల్లేదు. అప్పుడు పట్టి మళ్ళీ పాలు పోల్తాది ఉంటుంది. మళ్ళీ 1 సంవత్సరం పోయిన తర్వాత పాలు వచ్చిపోతా వస్తారు. తర్వాత మళ్ళీ వచ్చిపోతాయి వెనక అతను తిరమైన
నక్షత్ర మార్గ తోటి గుర్తింపు ఉంటది. అవును, ఆలు కొలుస్తారు అన్నమాట. అది అప్పుడు ఎద్దుగా తాడిపెద్దిగా పూర్తిగా అది పడుకున్నట్టుగా ఎద్దు పక్కనే కదా. మేము కాయలేక నిద్రయే పడుకున్నాను. పడుకుంటే వచ్చి పొడిసేస్తుంది ఈ ఎద్దు, లేచి వచ్చి పొడిసేస్తుంది కదా. అప్పుడు ఇంక పడుకుందాం ఏంటి, తుల్లిపళ్ళు వేసి వచ్చేసాం. కాలం నోకలు చెల్లిపోయినాయి, ఎద్దు చచ్చిపోయేలా ఉంది. ఇంకా ఇలా కల వచ్చింది, కూర్చోమని ఎద్దు దగ్గర. ఇటువంటి సిమ్మిలు బాగా కనపడుతుంది. ఇప్పుడు మనం చూస్తున్నది ఈ తాడిపెద్ద యొక్క అంతిమ యాత్ర. చూశారు కదా, దాన్ని ఎంత అంగరంగ వైభవంగా దాన్ని యాత్ర చేసుకుంటూ దాన్ని తీసుకొని వెళ్ళి ఈరోజు ఈవినింగ్కి అంటే మధ్యాహ్నానికి దీని యొక్క మిగతా కార్యక్రమాలన్నీ కూడా అనకాపల్లిలో ఉన్న చినరామస్వామి దేవాలయం దగ్గరలోని దీని యొక్క మిగతా కార్యక్రమాలన్నీ చేస్తారు. దీని తర్వాత మొత్తం చిన్న కర్మ పెద్ద కర్మ అయిన తర్వాత మాత్రమే దీని ప్లేస్లో కొత్త దాన్ని దాని యొక్క పద్ధతి ప్రకారం, ఇందాక చెప్పారు కదా ఒక గురువుగారు, ఆ పద్ధతి ప్రకారం కొత్త దాన్ని తీసుకొస్తారు. మర్చిపోకుండా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.